శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తొమ్మిది రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును రామకృష్ణ గారు సెల్ నంబర్ జీరో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కార్తీక మాసంలో ఏకాదశి డిసెంబర్ ఎనిమిదవ తారీఖున శుక్రవారం రోజున వచ్చింది వందల సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ ఏకాదశి చాలా విశిష్టత అయినదని పండితులు చెబుతున్నారు ఇంతటి విశిష్టమైన రోజున వృషభ రాశి వారు ఈ యొక్క పని చేస్తే చాలు దరిద్రం తొలగిపోతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి విశేషమైన అదృష్టాన్ని పొందుతారు శివకేశవుల అనుగ్రహాన్ని పొందుతారు అయితే వృషభ రాశి వారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఏ పని చేయటం వల్ల అదృష్టం మిమ్మల్ని వారిస్తుంది ఈ సమయంలో మీరు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కార్తీక మాసం తెలుగు మాసాల్లోనే విశేషమైనది భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ప్రతిరోజు పండగ రోజులే ఈ మాసంలో చేసే స్నానం దానం జపాలు పూజలు ఉపవాసాలు వ్రతాలు దీపాలు వెలిగించడం వనభోజనాలు వంటి వాటిని చేయటం వలన జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలితాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసంగా కార్తీక మాసం అని చెప్తారు కార్తీక మాసానికి సమానమైన మాసం మరొకటి లేదు హరిహరాదులు ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాలను స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది కార్తీక మాసం ఈశ్వరారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది దేశం నలుమూలలా ఉన్న వివిధ శివాలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వ దళాలతో పూజలు వంటివి జరుపుతూ ఉంటారు మాసాలలో కార్తీక మాసానికి సమానమైనది లేదని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు కౌముది అనగా వెన్నెల అని అర్థం కార్తీక మాసానికి అధిదేవుడు దామోదరుడు కనుక దీనిని దామోదర మాసం అని కూడా పిలుస్తారు ప్రతిరోజు ఒక విశేషాన్ని కలిగి ఉండే కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది అందుకే ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కార్తీక దామోదర నామాన్ని స్మరిస్తూ నదీ స్నానం చేయాలి ఈ స్నానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అత్యంత భక్తి శ్రద్ధలతో హరిహరాదులను పూజించడం వల్ల అనంతమైన పుణ్య ఫలితాలను పొందుతారు ఏవైనా అనివార్య కారణాల వల్ల ఇంట్లో దీపారాధన ఎప్పుడైనా చేయలేకపోయినట్లయితే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్య ఫలితాన్ని పొందుతారు కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్తాన ఏకాదశి ఈ సంవత్సరం ఉత్న ఏకాదశి కార్తీక మాసంలో శుక్రవారం రోజున రావడం వలన ఇది మరింత విశిష్టతను సంతరించుకుంది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ ఏకాదశి ఎంతో శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు ఈ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి లేదా దేవోత్తాన ఏకాదశి అని కూడా అంటారు ఉద్ధానము అంటే లేవట అని అర్థం శ్రీ మహావిష్ణువు శంకరాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్తారు ఈ విధంగా యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీమహావిష్ణువు కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు నాలుగు నెలల తర్వాత యోగ నిద్రలో నుంచి మేల్కొంటారు కాబట్టి ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీమహావిష్ణువుని ఆరాధించడం వల్ల లక్ష్మీనారాయణ యణులు మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటారు అయితే ఇంత విశేషమైన ఏకాదశి రోజున వృషభ వారు ఈ చిన్న పని చేసినట్లయితే మహాశివుని అనుగ్రహంతో విశేషమైన అదృష్టాన్ని పొందుతారు అనంత పుణ్య ఫలం కలుగుతుంది శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు చేసే ఏ పనైనా ఖచ్చితంగా ఫలిస్తాయి అయితే కార్తీక మాసం ఎంతో విశేషమైనది అనే విషయం మనందరికీ తెలిసిందే ఇంతటి విశిష్టమైన కార్తీక మాసం శుక్రవారం వచ్చే ఏకాదశి రోజున వృషభ వారు ఇలా చేసినట్లయితే అదృష్టం భరిస్తుందని చెప్పవచ్చు శుక్రవారం రోజున మనం పాటించవలసిన పరిహారం ఏదైతే ఉందో మనకు విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఇటువంటి శుక్రవారం రోజున మనం ఏ విధమైన పరిహారం పాటించినా ఏ విధమైన పూజలు నోములు వ్రతాలు చేసినా కూడా మనకు చాలా తొందరగా ఫలితం కలుగుతుంది ఇటువంటి శుక్రవారం రోజున భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ విధంగా చేస్తే చాలు మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా కొద్దిగానైనా సూక్ష్మమైన వాస్తు దోషం అనేది ఉంటుంది ఇటువంటి వాస్తు దోషాలను మీరు ఈ ఒక్క చిన్న పరిహారం పాటించడం ద్వారా తొలగిపోతాయి మన ఇంట్లో వాస్తు దోషం ఉంటే మనం ఏ పనిలో ముందడుగు వెయ్యాలి అన్నా కూడా వెనక్కి లాగేస్తుంది మనకు ఎంత డబ్బు వచ్చినా కూడా చేతికి నిలవకుండా చేస్తుంది ఈ విధంగా వాస్తు దోషం అనేది మన మీద ప్రభావితం చూపుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాస్తు దోషాన్ని ఈ విధంగా చేయటం వల్ల తొలగించుకోవచ్చు కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో మనకి కనిపిస్తుంది పాపాలను హరించే ఈ ఏకాదశితో వెయ్యే అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాన్ని అందిస్తూ ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివంటూ ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధ్యానం సంపదలు ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞ యాగాలు వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల ఫలితం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుంది ఇలా అని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కనులారా చూసినా హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం కూడా తొలగిపోతుంది ఇంతటి విశేషమైన రోజున వృషభ వారు ఈ పని చేసినట్లయితే చాలు వారికున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగుతాయి జీవితంలో ప్రారంభించిన పనులు ఆటంకాలు కలిగినట్లయితే ఈ విధంగా చేయడం వల్ల వీరు జీవితంలో ఏ పనైనా సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని అందువల్ల ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల సకల కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడగలుగుతాము అలాగే చాలా చక్కని యోగం ప్రాప్తిస్తుంది ఈ ఉపాయం అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని గమనించదగిన విషయం కార్తీక మాసంలో ఏకాదశితో కూడిన శుక్రవారం రోజు ఈ ఉపాయాన్ని పాటించి చూడండి ఫలితం చూశాక మీరే ఆశ్చర్యపోతారు కొంతమంది పడుకుంటే నిద్ర రాదు ఎప్పుడు చూసినా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు ఎందుకు మా జీవితం ఇలా ఉంది అనే ఆలోచనతో నిద్ర పట్టదు మనసులో భయము ఆందోళన ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది అటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడడానికి ఈ ఉపాయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్న తప్పక చేయవలసిన పని ఒక్కటే వారు కార్తీక శుద్ధ ఏకాదశితో కూడి వచ్చిన శుక్రవారం రోజున ఖచ్చితంగా విష్ణు ఆలయాన్ని సందర్శించాలి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి తర్వాత విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారికి దళాలు వేసిన నైవేద్యాన్ని సమర్పించి లక్ష్మీ అష్టోత్రాన్ని విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి వీటిని చదువుకోవడం కుదరని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని అదే విధంగా ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు ఈ విధంగా చదువుకోవడం వల్ల వృషభ రాశి వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ పొందుతారు అదే విధంగా వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారికి అనుకూలమైన వివాహ సంబంధం కుదరుతుంది భక్తులందరూ కూడా శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చి ఇంతటి విశేషమైన రోజును సద్వినియోగం చేసుకొని మహాశివుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుందాం సో చూసారు కదండి డిసెంబర్ ఎనిమిదవ తారీఖున వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున వృషభరాశి వారు ఏ పని చేయటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ సమయంలో మీరు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమా త్రే నమ